స్థితి అయితే లోపాయకరంగా జరుగుతున్నదనేది ఒక అంశం అయితే కొనసాగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా ఈడీ కార్యాలయాన్ని చేరుకోవడం, లేకపోతే ఢిల్లీలోని కేసీఆర్ నివాసానికి ఒక్కొక్కరు కూడా అక్కడ చేరుకోవడం, లేకపోతే అక్కడ ఏం జరుగుతుందనేది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంది అనేది కొంతమంది అంటున్నారు. అయితే వాస్తవికంగా విషయం ఏంటంటే ఇందులో ఆల్రెడీ నిన్నటి రోజునే అంటే శుక్రవారం రోజే ఒక ఫైల్ అయితే నమోదైంది. ఆ ఫైల్ ఏమని నమోదైందంటే ఆ ఫైల్కు సంబంధించి ఆ ఫైల్లో నిన్నటి ఫైల్లో జరిగింది ఏంటంటే నిన్నటి ఫైల్లో నెంబర్ కూడా అలాట్మెంట్ అయింది. ఏం అలాట్మెంట్ అయిందంటే అక్కడ ఆల్రెడీ బెయిల్కు సంబంధించిన పిటిషన్ రేపటి రోజున శనివారం అవుతుంది, ఎల్లుండి ఆదివారం అవుతుంది, కోర్టుకు సెలవులు ఉంటాయి కాబట్టి ముందస్తుగానే మన బెయిల్ పిటిషన్ అనేది నిన్నటి శుక్రవారం రోజున జరిగింది అనేది ఒక తాజా సమాచారం. తన లీగల్ టీంతో సలహాలతో పాటుగా భర్త అనిల్ కూడా అక్కడికి వెళ్ళిన పరిస్థితి. అయితే భర్త అనిల్ కూడా అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ బయటనే అందరూ కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఇక లోపలికి వెళ్ళి ఆ ఈడి విచారణ ఎలా ఎదుర్కొంటారు ఏంటి అనేది కాస్త ఆసక్తికరంగా మారిన పరిస్థితి అయితే కనబడింది. అయితే ఢిల్లీలో కొన్ని అనూహ్య పరిణామాలు ఏంటంటే ఇక్కడ లీగల్ టీమ్ కు సంబంధించి నిన్న జరిగిన జంతర్ మంతర్ లో మహిళా రిజర్వేషన్ బిల్లులు 33% ఏదైతే ఉందో ఆ 33% బిల్లుకు సంబంధించి చాలా రకాలుగా కూడా ఏంటి కేవలం లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేందుకే భారతీయ జనతా పార్టీకి అల్టిమేట్ ఇవ్వడానికే అది 33% రిజర్వేషన్ మహిళా బిల్లులకు సంబంధించి అక్కడ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేసిన పరిస్థితి కావచ్చు. ఆ పక్కనే ఉన్న బీజేపీ నేతలు కూడా పోటా పోటీగా దీక్ష చేసిన పరిస్థితులు అయితే కనబడ్డాయి. అయితే అక్కడ దీక్ష తర్వాత కవిత ఎటు వెళ్లారనేది ఇప్పుడు ప్రశ్నార్థకంగా క్వశ్చన్ గా మారింది. దీక్ష అనంతరం కవిత ఎక్కడికి వెళ్లారు అంటే ఎవరెవరిని కలిశారు అనేది ప్రధానంగా నివాసానికి వెళ్లారా, లేకపోతే కారు మారుతూ వేరే కారులో నుంచి బయటికి వెళ్లిపోయిన పరిస్థితి కనబడిందా ఏంటి అనేది కూడా కాస్త ఆశ్చర్యకరంగా ఉంది అనేది ఒక అంశం. ఇక ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కవితను అరెస్ట్ చేసే విధానాలకు సంబంధించి ఏంటంటే నిన్న అక్కడ ఓ పక్కన లీగల్ టీం విచారణ చేస్తూనే వాళ్ళు ఏమేమి ప్రశ్నలు అడిగితే ఏమేమి సమాధానం చెప్పాలనే అంశాలను కూడా అక్కడ విచారిస్తున్న పరిస్థితి అయితే కనబడింది. ఇక్కడ 9 మందిని కూడా తో పాటుగా కలిపి కవితను విచారణ చేయడం, ఎందుకంటే అరుణ్ పిల్లయ్యని తో పాటు కవితను కానీ, అటు అభిషేక్ బోయినపల్లి కానీ, శరత్ చంద్రారెడ్డి కానీ, నాయర్ కానీ, దినేష్ అరోరా కానీ, లేకపోతే ఆడిటర్ బుచ్చిబాబు కానీ, ఇట్లా అటు మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవ కానీ వీళ్ళందరితో కలిపి విచారణ చేయడానికి ఆంతర్యం ఏంటంటే ఈ లిక్కర్ స్కామ్ అనేది ప్రధానంగా మొదలుపెట్టింది మనీష్ సిసోడియా మీదనే ప్రధాన ఆరోపణలు ఉంటే ఆ మనీష్ సిసోడియా ఆరోపణలకు సంబంధించి మనీష్ సిసోడియాని ఇప్పటికే చాలాసార్లు కూడా విచారణ చేయడం, ఈ తర్వాత ఇంకా 7 రోజులు కూడా కస్టడీ తీసుకున్న పరిస్థితి. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమీ లేదు. కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఈడీ దగ్గర ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు విచారణ చేసే తీరు కూడా ఏ విధంగా ఉంటుందంటే పూర్తిగా తనకు అడిగే ప్రశ్నలు కూడా 15 ప్రశ్నలు ఉన్నాయట. ఒకటి, లిక్కర్ స్కామ్ కు సంబంధించి మీరు ఎందుకు ఢిల్లీలో పెట్టుబడులు ఏ విధంగా పెట్టారు, ఆ డబ్బు ఎక్కడి నుండి వచ్చిందనేది మొదటి ప్రశ్న. ఆ తర్వాత వీళ్ళతో మీకు పరిచయాలు ఏ విధంగా ఏర్పడ్డాయి. 3వ ప్రశ్న వచ్చేసి ఇటు ఢిల్లీలోని ఒబేరామ్ హోటల్లో కానీ హైదరాబాద్ లోని మీ నివాసానికి ఎవరెవరు వచ్చారు, ఎవరెవరు మిమ్మల్ని కలిశారు, దాని తర్వాత వీళ్ళంతా పరిచయాలు ఏర్పడిన తర్వాత మీరందరూ ఇందులో పెట్టుబడి పెట్టడానికి డబ్బును తీసుకొచ్చిన మార్గాలేంటి. దాంతో పాటుగా మరొక ప్రశ్న ఏంటంటే ఇక్కడ మీరు ఏదైతే ఏ విషయాలలో ఫోన్ల ద్వారా ఎన్నిసార్లు మాట్లాడిలు, ఏ ఫోన్లు అంటే వాట్సాప్ కాల్ మాట్లాడారా, నార్మల్ కాల్ మాట్లాడారా, ఫేస్ టైం కాల్ మాట్లాడారా అనేది మరొక అంశం. అయితే ఈ డబ్బును హైదరాబాద్ నుండి ఢిల్లీకి హవాలా మార్గంలో ఏ విధంగా తీసుకొచ్చారనేది ఇంకో ప్రశ్న. ఎందుకంటే నిన్న ఈడీ రిపోర్ట్లో ఒక సంచలనమైన పేరు కూడా వచ్చింది. ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించిన ఎంపీ ఆ సంజయ్ పేరు కూడా బయటికి రావడం, సంజయ్ ఇటు దినేష్ కు ఫోన్ చేసి, నాయర్ కు ఫోన్ చేసి పార్టీ ఫండ్ కావాలంటూ కూడా అడిగారు అంటూ కూడా ఈడీలో రిపోర్ట్ ఉంది. అయితే వీళ్ళందరూ పరిచయం అయినప్పుడు మీరు ఎంత లావాదేవీలతో దీంట్లో జరిపారు అనేది ఇంకొక ప్రశ్న కూడా కొనసాగుతుంది. అంటే ఓవరాల్గా ఇక్కడ జరిగేది ఏంటంటే ఆ ఫోన్లను 10 ఫోన్లను ఏ విధంగా ధ్వంసం చేశారు, డిజిటల్ ఆధారాలను ఎందుకు నాశనం చేయాల్సి వచ్చింది, ఈ 100 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టినప్పుడు వీళ్ళను బినామీలుగా ఎందుకు ఉంచారు, ఇక్కడ ఆడిటర్ను కూడా మీరు ఎందుకు అందులో కంపెనీగా డైరెక్టర్గా పెట్టారు, దాంతో పాటుగా మీరు ఎందుకు పూర్తి స్థాయిలో అంటే వెనక నుండి నడిపించారా. మరొక అంశం ఏంటంటే ఈ పాలసీ మార్పు చేర్పులకు సంబంధించి కావచ్చు, మీకు వచ్చిన లైసెన్సులు ఏ విధంగా తెచ్చుకోగలిగారు, ఈ రిజిస్టర్ అయిన కంపెనీలు డొల్ల కంపెనీల పేరుతోనే ఇన్ని పెట్టుబడులు పెట్టి ఈ రకంగా లాభాలు వచ్చాయని ఏ విధంగా చెప్పారు. ఇలా రకరకాలుగా కూడా ప్రశ్నలను వాళ్ళని అడిగే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది ఇంకొక అంశం కొనసాగుతుంది. అయితే ఇక్కడితోనే ఆగిపోలే. ఇంకొక చర్చనీయ అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా ఇక్కడితోనే అయిపోదు ఈ కేసుకు సంబంధించి చాలా రకాలుగా కూడా జరుగుతున్న పరిణామాలు కూడా చూద్దాం. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి అది జరుగుతుంది ఇది జరుగుతుందని మనకు చెప్తా ఉన్నారు కదా. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ లిక్కర్ స్కామ్ లో మరొక అంశం ఏందంటే ఇక్కడ ఓన్లీ కవితనే టార్గెట్ కాదు, ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఓన్లీ టార్గెట్ కవిత అని మాత్రం అందరూ చెప్పుకుంటూ వస్తా ఉన్నారు. అయితే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితకు సంబంధించి చర్చ జరుగుతా ఉంటే ఇక్కడ అడిగిన ఏ ఒక్క ప్రశ్న కూడా సమాధానం లేకపోలేదు అనేది ఒక ప్రశ్న జరుగుతుంది. ఎందుకంటే నవంబర్ 29వ తారీఖును మొదటిసారిగా కవిత పేరు తెర మీదకి రావడం, బలమైన ఆధారాలు ఉన్నాయి అంటూ కూడా ఈడీ పదే పదే వాదించింది. ఇప్పుడు విచారణ కూడా ఏ విధంగా అంటే ఇగో ఇక్కడ ఒక్కొక్కరిని చూడండి, ఈ మొత్తం 9 మందిని కూర్చోబెట్టి ఈడీ ఒకేసారి కూడా విచారణ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది అంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకు అంటే అందరినీ ఎట్ ఏ టైం కూర్చోబెట్టి అసలు మీకు మీ సత్సంబంధాలు ఏ విధంగా వచ్చినాయి, బలపడడానికి ప్రధాన కారణాలు ఏంటి అనేది కూడా ఒక అంశం వచ్చింది. ఇక దీనితో పాటుగా మరొక అంశం ఏంటంటే ఢిల్లీకి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు అయితే విచారణ కొనసాగుతుంది. ఢిల్లీలో ఇటు మంత్రి కేటీఆర్ కానీ హరీష్ రావుతో పాటుగా ఇతర నేతలు కూడా అక్కడికి అయితే చేరుకున్నారు. ఆ చేరుకొని పూర్తి స్థాయిలో అది క్వశ్చన్ అవర్ అయితే ప్రస్తుతం అయితే క్వశ్చన్ టైం అయితే మొదలైంది. ఈ క్వశ్చన్ టైంలో భాగంగా ఇప్పుడు అక్కడ విచారణ కొనసాగుతుంది. ఆ పక్కన ఎవరు చేసే ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఇటు ఎవరు మంత్రులు కావచ్చు, చాలా మంది మంత్రులు కూడా ఇప్పుడు ఢిల్లీకి ప్రయాణం అవుతున్నట్లుగా తాజా అప్డేట్ అయితే అందుతుంది. ఇక్కడ దాన్ని ఏంటంటే ర్యాలీ చేస్తామంటూ కూడా అక్కడికి వెళ్ళిన జాగృతి నేతలు కానీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కానీ పూర్తిగా మేము ర్యాలీ చేస్తామని కూడా చెప్పిన పరిస్థితి, లేదంటూ ఢిల్లీ పోలీసులు కూడా హుకుం జారీ చేశారు. ర్యాలీని అడ్డుకునేందుకు కూడా భారీగా అక్కడికైతే పోలీసులు మోహరించారు. పోలీసులు మోహరించడంతో పాటుగా ఇటు ఢిల్లీలోని కేసీఆర్ అధికారిక నివాసం దగ్గర మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈడీ కార్యాలయానికి వెళ్లే యోచనలో కూడా కవితనైతే ర్యాలీకి అనుమతి లేదంటూ కూడా ఢిల్లీ పోలీసులు అయితే చెప్పిన పరిస్థితి. ఎందుకంటే కవిత లోపలికి వెళ్ళి అక్కడ జరుగుతూ ఉంటే ఇక్కడ బయట అనుమతి ర్యాలీలు తీయడం కానీ ప్రభుత్వం మీద అంటే భారతీయ జనతా పార్టీ కక్ష సాధింపు చర్యలు చేపడతా ఉన్నది, ఈ కక్ష సాధింపు చర్యలు చేస్తూనే ఉన్నది అనేది కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నది. ఇంకొక అంశం ఏంటంటే ఇక్కడ కవితను పూర్తి స్థాయిలో కవితకు మద్దతుగా అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా కూడా ఒకటే అంశం చెప్తా ఉన్నారు, ఎక్కడికక్కడ కవితకు మద్దతుదారులు కనిపిస్తూనే ఉన్నారు, కవితను అన్యాయంగా కూడా అరెస్టు చేశారు అంటూ కూడా కొంతమంది అయితే చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దాంట్లో ఇటు మళ్ళొక అంశం ఏంటంటే న్యాయ నిపుణులతో ఇక్కడ బయట అంటే అధికారిక నివాసంలో అటు హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ సమావేశం కావడం, అటు కేసీఆర్ నివాసంలో రామచంద్రరావు కానీ లేకపోతే కవితను కలుస్తున్న పలువురు ముఖ్య నేతలు అందరూ కూడా ఎవరెవరైతే కలిశారో వాళ్ళు రకరకాలుగా కూడా సమాచారాన్ని మోసుకొని వచ్చేళ్ళు. దాంతోపాటు తెలంగాణలో ఉండాల్సిన ముఖ్య నేతలంతా ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళిన ప్రయాణం కట్టిన పరిస్థితి. ఇక్కడ ఒక్కరో ఇద్దరో కాదు, ఢిల్లీకి చాలా మంది నేతలు కూడా వెళ్ళిళ్ళు. దాదాపుగా అక్కడ కవితకు సంబంధించి పూర్తి స్థాయిలో ఒక అన్యాయంగా కవితను అరెస్టు చేయబోతున్నారు అనేది తాజా సమాచారం. ఖచ్చితంగా కూడా ఈడీ రిపోర్ట్ కానీ ఇతరత్ర కానీ మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఎక్కడికక్కడ కూడా ఆ కవిత నివాసం వద్ద మాత్రం జరుగుతున్న పరిణామాలు ఒకటే కనబడుతుంది. ఇక్కడ ఈడీ ఆఫీస్లోనైతే కవిత ప్రస్తుతం అయితే ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా అక్కడికి వెళ్ళడం కవిత అరెస్ట్ అవుతుంది అని, ఎందుకంటే ఇక్కడ సమాచారం ఏ విధంగా అందుతుందంటే పూర్తి స్థాయిలో కూడా ఏంటి అంటే అందరూ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి అయితే కనుక. ఇటు మరొక వైపు తెలంగాణలో ఇంకొక అంశం ఏంటంటే ఢిల్లీలోనే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా అక్కడ బండి సంజయ్ దిష్టి బొమ్మను కూడా దహనం చేస్తున్న పరిస్థితి. ఇక్కడ దీంతో పాటుగా ఈడీ ప్రధాన కార్యంలో ఇప్పుడు దాదాపుగా కవితను ప్రశ్నిస్తున్న సందర్భం ఏంటంటే అరుణ్ పిల్లై నిన్న ఇచ్చిన స్టేట్మెంట్ వాపసు తీసుకోవడానికి భారత రాజ్యాంగం పాపం వాళ్ళకు తెలుసో లేదో ఒకసారి స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఒక నిందితుడు అంటే అతను అక్యూజ్గా ఉన్న వ్యక్తి ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ దాన్ని బయటికి అంటే వాపస్ తీసుకోవడానికి కూడా లేదు. దానికి కేవలం ఏం చేసింది నిన్న రెవెన్యూ కోర్టు ఏం చెప్పింది అంటే కోర్టు నోటీసులు జారీ చేసింది. ఎవరికి నోటీసులు జారీ చేసింది? ఈడీ అధికారులకు నోటీసులు జారీ చేసింది. దేనికోసం? ఇక్కడ నిందితుడు స్టేట్మెంట్ మీరు 29 సార్లు ఇక్కడ జరిగారు కదా, 29 సార్లు 11 సార్లు స్టేట్మెంట్ చేశారు కదా, ఆ స్టేట్మెంట్లో భాగంగా తను మొత్తం ఒత్తిడి చేశారు, రకరకాల ఆరోపణలతో చేశాడు అనేది ఇంకొక అంశం ఏంటంటే కేవలం మోడీ జిందాబాద్ అంటే మాత్రం కవితను వదిలేస్తారు ఖచ్చితంగా అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు ఈడీ కార్యాలయం కానీ లేకపోతే కేసీఆర్ నివాసం వద్ద కానీ ఢిల్లీలో పలు చోట్ల ఆందోళన చేస్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఈడీ విచారణకైతే కల్వకుంట్ల కవిత కార్యాలయంలో మాత్రం ప్రస్తుతం అయితే ప్రశ్నిస్తున్నారు. ఇంకొక లీగల్ పాయింట్ ఏంటంటే ఎందుకంటే ఇక్కడ ఈ రోజు మళ్ళీ శనివారం కావడంతో ఇక్కడ అరెస్ట్ అయినా కూడా బెయిల్ దొరకకపోవడమే ఒక వ్యూహాత్మకంగానే జరిగింది అనేది మరొక చర్చనీయాంశం కూడా మారుతుంది. ఇక్కడ ఈ చర్చనీయాంశం ఆధారంగా కూడా మరికొన్ని అంశాలు ఏందంటే పూర్తి స్థాయిలో కూడా ఆ కవితను లోపలికి తీసుకెళ్లిన తర్వాత ఇక బయటికి వచ్చే ఛాన్స్ లేదు. దాంట్లోనే ఆ పూర్తిగా కూడా అంటే ఈ ఆధారాలకు సరైన సమాధానాలు చెప్పకపోవడంతో పూర్తిగా కూడా అరెస్ట్ చేసే ఆ పర్వం అయితే కొనసాగుతుంది అంటూ కూడా మరికొంతమంది నేతలైతే చెప్తున్న పరిస్థితి అయితే కొనసాగుతుంది. ఈ క్వశ్చన్ అవర్కు సంబంధించి పూర్తిగా మూడు అంశాలైతే అడగబోతున్న ప్రశ్నలకు సంబంధించి అసలు అరుణ్ పిల్లై వాంగ్మూలం వెనుక కారణాలు ఏంటి, మద్యం వ్యాపారంలో ఎన్ని కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారు, దాంతో పాటుగా అరుణ్ పిల్లైని మీ ప్రతినిధిగా పరిచయం చేశారా, ఆ పరిచయం చేయడానికి కారణాలేంటి, ఇక చార్టర్డ్ ఫ్లైట్స్లో 100 కోట్లు తరలించారా, హైదరాబాద్ నుంచి ఎన్ని 100 కోట్లు తరలించారు అంటూ కూడా క్వశ్చన్ అవర్ అయితే కొనసాగుతుంది. మొత్తానికి కవితను ఈడీ అరెస్టు చేస్తుందా అనేది ఒక సస్పెన్స్గా మారింది. విచారణ అనంతరం ఆ అరెస్టు చూపనుందా అంటూ కూడా ఈడీ అధికారులను చేస్తున్న పరిస్థితి. అయితే మద్యం వ్యాపారంలోకి అసలు కల్వకుంట్ల కవిత ఏ విధంగా ప్రవేశించారు, దాంతోపాటు పెట్టుబడుల కోసం ఎవరు మిమ్మల్ని సంప్రదించారు, ఎవరెవరు ఎవరి కోసం సంప్రదించారు, ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్కు అసలు మీకు సంబంధం ఏంటి, ఇలా క్వశ్చన్ అవర్ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి. దాంతో పాటు పాలసీలలో మార్పులలో చేర్పులలో మీ పాత్ర ఏంటి, మీరు ఎందుకు పాలసీలకు సంబంధించి మార్పులు చేర్పులు చేయాలనుకుంటున్నారు, సిసోడియాను మీరు ఎప్పుడైనా కలిసారా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న ఢిల్లీ మద్యం పాలసీ గురించి ముందే మీకేమైనా తెలుసా, అంతకు ఆ తర్వాత తెలుసా, దాంతోపాటు సౌత్ గ్రూప్ వెనుక ఉన్నది ఎవరెవరు ఉన్నారు, ఎంతమంది ఉండొచ్చు అనేది ఇంకొక అంశం. సౌత్ గ్రూప్కు మీకు సంబంధాలు ఏంటి, అసలు సౌత్ గ్రూప్కు మీకు సంబంధం ఏంటి, ఆప్ నేతలకు ఎంత ముడుపులు చెల్లించారు, ఇప్పటి వరకు మీరు ఎన్ని 100 కోట్లు చెల్లించారు, దాంతో పాటుగా అరుణ్ పిల్లై వాంగ్మూలం వెనుక కారణాలేంటి, మీరే ఉన్నారా ఆ 11 సార్లు కూడా వాంగ్మూలం వాపసు తీసుకోవడానికి, మద్యం వ్యాపారంలో ఎన్ని కోట్ల పెట్టుబడులు పెట్టారు అంటూ కూడా వరుసగా క్వశ్చన్ అవర్ అయితే కొనసాగుతుంది. ఈ క్వశ్చన్ అవర్ తర్వాత అందులోనే అంటే కవిత చెప్పే సమాధానాలను బేస్ చేసుకుని ఈడీ అధికారులను దాంట్లోనే అరెస్టు చూపనున్నారా అనేది ప్రధాన అంశంగా మారుతుంది. హైదరాబాద్ నుండి చార్టర్డ్ ఫ్లైట్ లో 100 కోట్లు ఏ విధంగా పంపించారు, దానికి సంబంధించిన క్వశ్చన్లు కూడా ఎక్కువగా అడుగుతారు. అయితే దానితో పాటుగా వీళ్ళ పరిచయాలు కానీ అసలు మద్యం వ్యాపారానికి మీరు రావడానికి కారణాలు ఏంటి, ఇలా రకరకాలుగా క్వశ్చన్లు కూడా కవిత ముందుకైతే రాబోతున్నాయి అనేది ప్రధానంగా జరుగుతుంది. ఇక దానితో పాటుగా ఇంకొక అంశం ఏంటంటే ఈరోజు ఏం జరుగుతుంది అంటే ప్రధానంగా ఎలాంటి ర్యాలీలు లేదని అటు పోలీసులు చెప్పినప్పటికీ లేకపోతే ఇతరత్ర చెప్పినప్పటికీ మాత్రం తెలంగాణ ఏజీ రామచంద్రరావు కూడా ఇటు కవితను కలుస్తున్న కవితకు సంబంధించి అనేక రకాలుగా కూడా చేస్తున్న పరిస్థితి. ఇక్కడ మైక్లో అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు ఢిల్లీ పోలీసులకు సంబంధించి. కేసీఆర్ ఇంటి ముందు అయితే ప్రస్తుతం అయితే హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందా అనే ఒక అంశం కూడా జరిగింది. ఇక ఈడీ ఆఫీస్ కు కూడా ర్యాలీగా వెళ్లే ఆలోచనలో కూడా ఉన్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్